Hello, Kiran. Hi. Dr. Raghu, how do you do? Fine. Meet my wife, Jyoti. Namaste. నా బెస్ట్ ఫ్రెండ్ డాక్టర్ రఘు చదువుకున్న రోజుల్లో లెక్చర్ల ప్రాణాలు తీసేశాడు. ఇప్పుడు డాక్టర్ అయ్యి రోగుల ప్రాణాలు తీసేస్తున్నాడు. బాగా జరిగింది. ప్రకాష్ ఎలా ఉన్నాడన్నయ్య? చూసావమ్మా, నువ్వు అడిగిన ప్రశ్న వీడు అడిగాడా? నీకంటే మా చెల్లయ్య మంచిదిరా. ప్రకాష్ బాగున్నాడమ్మా. ఈవేళ మమ్మీ డాడీ వస్తున్నాను, వాడికి ముందే చెప్పాను. రెడ్డి వెళ్దాం. కమాన్. He's in the playground. Thanks a lot. Thanks, sir. అడు ఆ రెండో లైన్ లో మూడో కుర్రాడు. ప్రకాష్ ప్రకాష్ కమియా 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 Hello, darling. Hello. How do you do? How are you? How are you? Fine, thank you, Daddy. ఎప్పుడు వచ్చావు డాడీ? ఎప్పుడు వచ్చానమ్మా? నువ్వు వస్తావని డాక్టర్ అంకుల్ చెప్పారు. ఆహా, గుడ్ గుడ్ గుడ్. బాబు, నువ్వెప్పుడు మమ్మీ ఎక్కడా మమ్మీ ఎక్కడా నన్ను అడుగుతుండేవాడివే. నీకోసం నేను వెళ్ళి మమ్మీని తీసుకొచ్చా. అదిగో మమ్మీ. బాబు ప్రకాష్ రా బాబు. వెళ్ళు బాబు, అమ్మ దగ్గరికి వెళ్ళు. బాబు, నీకోసం మమ్మీ ఏం తెచ్చిందో చూసావా? చాక్లెట్. వెళ్ళు బాబు, వెళ్ళు. నా బంగారు బాబు. మమ్మీ, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు? నేనా? మా ఊరెళ్ళను బాబు. ఎప్పుడు వెళ్ళకు మమ్మీ, ఎప్పుడు నాతోనే ఉండాలి. అలాగే బాబు, మీ స్కూల్ సెలవు ఇచ్చేదాకా రోజు వస్తూ ఉంటాం. సెలవులు ఇచ్చాక మాతో పాటు నిన్ను తీసుకువెళ్తా, సరేనా? బాబు, బెల్ కొట్టారు, నీ క్లాసు టైం అయింది. మమ్మీకి టాటా చెప్పు. మమ్మీ టాటా, డాడీ టాటా. ఓ టాటా. Excuse me. Yes, madam. ఏడేళ్ల కుర్రాడికి స్వెటర్ కావాలి. ఇంకా ఎంత కావాలండి? బ్లూ విల్ బి ఆల్ రైట్. థ్యాంక్ యూ. సిస్టర్, మీ పర్సు. లీక్, మీ అబ్బాయి తెల్లగా ఉంటాడు అనుకుంటాను. ఇంచారు డార్క్ కలర్ తీరగా అందుకని. మీ పేరేమిటి? జ్యోతి కిరణ్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మెడ్రాస్ నుంచి వచ్చాం. ఊటీ రావడైతే మొదటిసారా? అవునండి, మా అబ్బాయి ఇక్కడ కాన్వెంట్ లో చదువుకుంటున్నాడు. తీరుకున్నప్పుడు మా రూమ్కి రండి. ఓకే, బై బై. నైస్ సీయింగ్ యూ. హాయ్ డార్లింగ్. పొద్దున 10 గంటలకు వెళ్ళి ఇప్పుడా రావటం? మందులు తెచ్చావా? మందులా? అరే మందులు. ఓ గాడ్, ఏమిటి మర్చిపోయినా ఏమిటి మర్చిపోయినా ఎంత తల పగలు కొట్టుకున్నా గుర్తుకు రాలేదు. సారీ డియర్, ఐఎమ్ వెరీ సారీ. అసలు ఏం జరిగిందంటే, మెడికల్ షాప్కి వెళ్ళానా, ఇటు తిరిగేసరికి నా ఫ్రెండ్ మిస్సెస్ రఘురామ కనిపించింది. అంతే, క్లబ్కి వెళ్ళాం, ప్యాకెట్లో పడిపోయాం. యునో, ఇవాళ టేబుల్ అంతా స్వీప్ చేసేసాను. 10,000. నేను ఇక్కడ జబ్బుతో మంచం మీద పడి ఉంటే అక్కడ నీకు ఫ్రెండ్స్ షికార్లు కావాల్సి వచ్చాయి. ఏమిటి ఏమిటి అర్పులు? ఏదో కాస్త కడుపు నొప్పి వచ్చిందని హోటల్ అంతా ఎగిరిపోయేట కేకలు పెడుతున్నారు. అయినా మీకు జబ్బులు లేదు ఇప్పుడు. యూ స్టూపిడ్ ఇడియట్. నిన్ను నిన్ను కల్పన కల్పన లే లే గెట్ అప్. అబ్బా, పొద్దుట ఏమిటి ఇవాళ? ఏమిటి ముద్దు నిద్ర? ఇప్పుడు 10 గంటలైంది. ఓ ప్లీజ్ లెట్ మీ స్లీప్. లేవమంటుంటే రాత్రి 4 గంటల దాకా పార్టీలు ప్యాకాటలు, పగలు 12 గంటల దాకా బద్ధకం నిద్ర. హైదరాబాద్ లోను ఇదే గోళ, ఇక్కడ ఇదే భాగవతం. ఎక్కడ దొరుకుతారో ఈ పనిబాటలని? నా ఫ్రెండ్స్ ఏమైనా అన్నారంటేనా? ఓహో, 4 రోజుల్లో వాళ్ళు నాకంటే నీకు ఎక్కువయ్యారన్నమాట. పొద్దున్నే నిద్ర లేచి భర్తకి కావలసినవి చూడాల్సింది పోయి నేను లేపి నీకు కాఫీ ఇచ్చే పరిస్థితి ఏర్పడిందన్నమాట.
పెళ్ళాలు భర్తల కంటే ముందు లేవాలని వాళ్ళ పాదాలు కళ్ళకు అద్దుకోవాలని ఇండియన్ పీనల్ కోడ్ లో రాసలేదు మీరు ఆడవాళ్ళని దాసులు అంటున్నారు ఐ హేట్ టు డు సచ్ నాన్సెన్స్ అది ఓ నేను మర్చిపోయాను మమ్మీ డాడీ ఎక్కడికి వెళ్ళారు డాక్టర్ అంకుల్ దగ్గరికి వెళ్ళారు రాగానే మనం చికరకు मम्मी मम्मी बॉल किंद पड़िपोयिंदि उंडु चूद्दां दा अरे मीरा बंति मीदा मा अब्बाय आडुतू किंद पड़ेसाडु इला विसिरेयंडि एंतसेपु मीरु रंडि काफी तागि वेल्तुरु गानि अलागे काफी मैडम अक्कड पेट्टु बाबू తొందరగా పాలు తాగితే నీకు మంచి బొమ్మలు కొని పెడతాను ఆ చూడు ఆంటీ వచ్చేసింది ఆంటీకి నమస్తే చెప్పు ఓ ఇట్స్ ఓకే లెట్స్ షేక్ హ్యాండ్ హియర్ ప్రకాష్ పాలు తాగు నా కొద్ది మమ్మీ ఈ ప్రకాష్ మరి అల్లరి ఎక్కువ అయిపోయింది రండి కూర్చోండి కాఫీ తీసుకోండి నోరు మూసుకొని చిరునవ్వునవి ఊరుకుంటాను చూడండి భర్త ఏదైనా మాట అంటే భార్య అర్థం చేసుకుని తల వంచుకోవాలి భార్య ఏదైనా మాట అంటే భర్త కడుపులో పెట్టుకుని దాచుకోవాలి అప్పుడే దాంపత్య జీవితం హ్యాపీగా ఉంటుంది ఈ ఫోటోలో ఉన్నది మా వారండి మా పెళ్లి ఫోటో మీ పెళ్లి ఎప్పుడైంది మూడేళ్ళైంది మూడేళ్ళ మరి మూడేళ్ళకే ఆరేళ్ళ బాబు అంటే ఆ బాబు మా బాబేనండి చూడండి మీరేదో నా దగ్గర దాస్తున్నారు కదా ఆ బాబు తల్లెవరు ఎక్కడుంది అది చెప్పండి మీరెవరికి చెప్పనని మాటిస్తే అలాగే ప్రామిస్ చెప్పండి బాబు తల్లి బాబును పాల్తాగే వయసులోనే విడిచిపెట్టి వెళ్ళిపోయింది పాపం తల్లి లేని బిడ్డని ఇంతకాలం ఆయనే పెంచారు ఇప్పుడు వాడు నా ప్రాణంలో ప్రాణం నా బాబు కానీ ఏనాడైనా మీకు బిడ్డలు కలిగితే అలా ఆలోచించడం లోక సహజం కానీ నాకు బిడ్డలు పుట్టరు అంతే ఇవాళ నా ప్రోగ్రాంలన్నీ క్యాన్సిల్ ఈ రోజంతా మీతోనే గడుపుతాను రండి బాబు బంతాడుతున్నావా బాబు బయలుదేరుతావా రండి ఇదివరకు ఊటీకి 10 సార్లు వచ్చి ఉంటాను సిమ్లా డార్జిలింగ్ కూడా వెళ్ళాను కానీ ఈసారి రావడం ప్రత్యేకంగా ఉంది ఆ ప్రత్యేకత మిమ్మల్ని కలుసుకున్నాకే గుర్తించాను థాంక్యూ అయ్యో కౌంటర్లో తాళాలు ఇవ్వడం మర్చిపోయాను బాబు నువ్వు ఆంటీ దగ్గరే ఉండు ఒక క్షణంలో వచ్చేస్తాను బాబు నీ పేరేంటి ఏ స్కూల్లో చదువుతున్నావు ఏం బాబు నాతో మాట్లాడవా షేక్ అండి ఇవ్వలేదని కోపం వచ్చిందా సారీ బాబు తప్పైపోయింది లెంపలేసుకుంటాను ఇంకెప్పుడు అలా చేయనే నన్ను క్షమించవా ఆంటీ మరి అక్కడ ఉయ్యాలుంది మనం ఊగుదామా అలాగే బాబు తీసుకెళ్తాను రా ఊగుదారా బాబు ప్రకాష్ వెళదామా మమ్మీ ఆంటీ నన్ను ఉయ్యాలుగడానికి తీసుకెళ్తానంటుంది లేదు బాబు డాడీ వెంటనే వస్తానని ఫోన్ చేశారు మనం వెళ్ళాలి కల్పన గారు ఏమనుకోవద్దండి మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ జరిగే చెప్పు
బాబు అంకుల్ దగ్గర సినిమాకి వెళ్దాం రే దిగేమంటారా రా పర్వాలేదు మీ ఇద్దరు వెళ్ళండి సరదాగా నాకు అక్కడ పేషెంట్ వెయిట్ చేస్తారు బాబు కడుపు తీపికి రుజువేముంది అంతకు మించిన నిజమేముంది కాయే చిట్టుకు బరువైతే చిట్టును భూమి మోస్తుందా ఇప్పుడు తప్పును తెలుసుకొని జరిగేదేమిటని క్షమించదెవ్వరిని ఇది జీవిత రహదారీ